హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి జలుబు లేసినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు బలగరం జామ్ అయినప్పుడు బాగా కంటి నుంచి వాటర్ కారుతూ ఉంటాయి కదా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు మనము ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము అంతకన్నా ముందు ఈ చిటక పాటించండి ఇంట్లో ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వన్ డేలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫస్ట్ అయితే కొబ్బరి నూనె తీసుకొని బాగా వేడి చేసుకుని అందులో వెల్పాయలు వేయాలి ఒక ఫైవ్ వెల్పాయలు వేయాలి తర్వాతకి పక్కన దించుకొని పెట్టుకొని అందులోకి ఆర్తికప్పురము రెండు తీసుకోవాలి రెండు తీసుకొని అది మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి తర్వాతకి మూడే అంటే మూడు తమలపాకులు తీసుకోండి బయట అమ్మేటి అయినా పర్లేదు మన చెట్టుకున్నా పర్లేదు తీసుకొని దానిపైన మనము కాచిపెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము ఆయిల్ రాయాలి మొత్తం తమలపాకు మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా ఒక పెంక తీసుకోండి అయినా ఐ అయినా ఏదైనా పర్లేదు పెంక తీసుకోండి ఇదంతా మూడు తమలపాకులకి కంప్లీట్గా స్ప్రెడ్ చేయండి మొత్తం స్ప్రెడ్ చేస్తే దాని కప్పు స్మెల్ అనేది ఆ స్మెల్కి ఆయిల్కి మంచి వర్క్ అవుతుంది తర్వాతికి మనకు కావలసిన మెయిన్ అంటే మెయిన్ ఐటమ్ విక్స్ బేబీ రప్ ఉంటుంది కదా బేబీ రప్ది తీసుకొని ఆ తమలపాకుకి మొత్తం స్ప్రెడ్ చేయండి మూడిటికి స్ప్రెడ్ చేయండి మొత్తం అంటే ఎక్కడ కూడా గ్యాబ్ అనేది లేకుండా కంప్లీట్గా రాయండి కంప్లీట్గా రాసేసి ఆ పెంక వేడెక్కాలి వేడెక్కిన తర్వాతకి ఈ మూడింటికి రాసిన తర్వాతకి ఆ పెంక మీద పెట్టండి ఎంత అంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నా ఇది అనేది సర్ది అనేది మొత్తం గు గుంజుతుంది వన్ డేలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఒక్కసారి ట్రై చేయండి మంచి అంటే మంచి రిజల్ట్ వస్తుంది ఈ అంటే మనకి వేసవి కాలంలో వేడికి కానీ ఇబ్బంది పడతారు చాలామంది పిల్లలు ఫస్ట్ అయితే మనకు హాస్పిటల్సే గుర్తుకొస్తాయి కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి తమల మనకి స్టవ్ వేడెక్కిపోయింది కదా తమలపాకులు అలా మూడు వచ్చేలాగా చద్దుకోండి ఆ తమలపాకు మొత్తం బ్లాక్ అయిపోతు దాని మీద మనం ఆయిల్ జెండుమ వేసాం కదా అది కొంచెం బౌల్స్ టైప్లో వస్తుంది అలా రాగానే మనకి తమలపాకులో ఉన్న రసం కూడా బయటికి వస్తుంది వస్తున్న టైంలో మనం తీసేయాలి చూసారా మనకి ఇట్లా చిన్న చిన్న బబుల్స్ టైప్లో వచ్చినాయి కదా ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పెంకమున్న పెంక మీద ఉన్న వేడితోనే మనకు ఆ బొబ్బుల్స్ అనేవి వస్తుంటాయి చూసారా అందులో మనకి తమలకాకు రసము ప్లస్ మనం ఆయిల్ జెండు మా అదంతా వేసాం కదా అదంతా మిక్స్ అవుతుంది అది అలానే తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ మూడు ఒక ప్లేట్లోకి తీసుకొని చూసారా మెత్తగా అయిపోయాయి తమలపాకులు ఇంతకన్నా ఎక్కువ చేయకండి తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళండి మా చిన్నోడు జలుబుతోని ఎంత అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫస్ట్ తల మీద ఒకటి పెట్టండి ఆ తొమ్మ తొడిమ ఉంది కదా అది తీసేసి మనం ఒక క్లా అది వెళ్ళిపోకుండా ఒక క్లాత్ కట్టండి చోలా వరకి మరీ టైట్గా కట్టకండి గొంతు బిగించేలాగా కట్టకండి కొంచెం లూజ్గా కట్టండి అది పోకుండా మార్నింగ్ లేసే వరకు అది తమలపాకు అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆ తమలపాకు చడిది అంతా గుంజుకుంటుంది ఇంకొక ఇంకొకటి తమలపాకు ఇంకా రెండు ఉన్నాయి కదా ఇది సెకండ్ది ఇది ఛాతి మీద వేయండి ఛాతి మీద మనకి జలుబు బలగరం అలాంటిది ఉంటుంది కదా అదంతా గుంజుతుంది చడిది ఛాతి మీద ఒకటి పెట్టేసి అది కూడా కనబడకుండా అది మీరు ఆయిల్లో జెండు మామ పెట్టారు కాబట్టి అది స్కిన్కి ఆటోమేటిక్గా అతుక్కుంటుంది వెళ్ళిపోదు కూడా వెళ్ళిపోదు వెళ్ళిపోతు భయం కూడా అవసరం లేదు ఇంకా బ్యాక్ సైడ్ ఇలా ఫీవరు బాగా సర్ది ఉన్నప్పుడు ఇలా హోమ్ రెమెడీస్ యూస్ చేయండి మెడిసిన్స్ కన్నా తొందరగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది దాని రిజల్ట్ కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి అలా తగ్గిన తర్వాతకి కామెంట్ చేయండి తగ్గింది అని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Please. Please, shut your eyes.